అదిలాబాద్ రైతులకి నమస్కారం. ఈ సంవత్సరం మన పత్తి పంటకి గులాబీ పురుగులు రాబోతుంది అని అగ్రికల్చరల్ సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ గులాబీ పురుగుల్ని ఎలా అరకట్టాలని కొన్ని చర్యలు తీసుకోవడానికి ఈ వీడియో చేపట్టడం జరుగుతుంది. ఈ చర్యలు ఏమిటంటే, ఒకటి, మనం ఫెరమోన్ ట్రాప్స్ ప్రతి ఏకరానికి కనీసం 20 పెట్టాల్సి ఉంటుంది. రెండో చర్యలు ఏంటంటే, మనం వేప నూనె, ఈ నీమ్ ఆయిల్ అంటారు వీటికి, ఈ రెండు కూడా మనం ఉపయోగం చేసి ఈ గులాబీ పురుగుల్ని అరకట్టవచ్చు. కానీ ఒక్కరు మాత్రం చేస్తే ఇది ఉపయోగం కాదు, అందరూ సామూహికంగా ఇది చేయవలసిన అవసరం ఉంది. బీటీ పత్తి పంటలో గత 3 సంవత్సరాల నుంచి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పంటను ఆశించి పత్తి రైతును నష్టానికి గురిచేసిన విషయం తెలిసిందే. జిల్లా ఏర్వాక కేంద్రం ఆదిలాబాద్ వారు పంటలేని సమయాన పురుగు ఉధృతి మీద చేసిన అధ్యయన ఫలితాల ద్వారా ఈ పంట కాలంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు పూత దశలో రావచ్చని తెలుస్తుంది. గులాబీ రంగు కాయతొలుచు పురుగు జూలై ఆగస్టు నెలల్లో పూత దశలో మొదటగా వస్తుంది. తర్వాత అక్టోబర్ నెలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిల్ల దశలో ఉన్న పురుగులు పూత మరియు కాయలో ప్రవేశించి లోపల పదార్థాన్ని తిని నష్టం చేస్తుంది. కాయలలోని గింజలను తిని దూది నాణ్యతను దెబ్బతీస్తుంది. ఒక తల్లి రెక్కల పురుగు 150 నుంచి 300 గుడ్లను విడివిడిగా పెడుతుంది. కాబట్టి దీని ద్వారా వచ్చే నష్టం చాలా ఎక్కువ. దీనిని ఎలా గుర్తించాలంటే, పత్తి పంటలో 10% గుడ్డి పూలు, అనగా విచ్చుకోకుండా ముడుచుకున్న పూలు, లేదా 10% కాయల్లో గులాబీ రంగు పురుగు కనబడినప్పుడు, లేదా లింగాకర్షక బుట్టలలో వరుసగా 3 రోజులు 8 మగరెక్కల పురుగుల్ని గమనించినట్లయితే ఈ పురుగు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నదని తెలుసుకుని నివారణా చర్యలు చేపట్టాలి. పురుగు ఆశించిన తర్వాత రసాయన కీటకనాశినుల ద్వారా నివారించడం సాధ్యమైనది కాదు. కాబట్టి సామూహికంగా ముందస్తు చర్యల ద్వారానే దీనిని నివారించుకోవాలి. అంటే రైతులు స్వల్పకాలిక రకాలను విత్తుకోవాలి. నాన్ బీటీ విత్తనాలను వృధా చేయకుండా చేను చుట్టూ 5 వరుసల్లో వేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు తన జీవిత చక్రాన్ని వీటి మీదనే పూర్తి చేసుకుంటుంది. ప్రధాన పొలంలోకి ప్రవేశించదు. లింగాకర్షక బుట్టలను పరిశీలన కోసం మాత్రమే కాకుండా మాస్ ట్రాపింగ్, అనగా ఒక ఎకరానికి 10 కన్నా ఎక్కువ అమర్చడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఈ పురుగు ఉధృతిని రెక్కల పురుగు దశలోనే అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను పంట విత్తిన 45 రోజుల దశలో అమర్చుకొని పంట చివరి వరకు చేనులోనే ఉంచుకొని దానిలోని లూర్ని నెలవారీగా మార్చుకోవాలి. లింగాకర్షక బుట్టలను పంట కన్నా 2 అడుగుల ఎత్తులో, లేదా భూమి నుంచి 5 నుంచి 6 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలి. పురుగు ఉధృతి ఉన్నట్లయితే గుడ్లను చంపే శక్తి ఉన్న వేపగింజల కషాయం లేదా అజాడిరిక్టిన్ 1500 ppm 1 లీటరు నీటిలో 5 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. గుడ్డు దశలోని ఈ పురుగును అరికట్టడానికి ట్రైకోగామా పరాన్నజీవిని పత్తి చేనులో వదలాలి. రైతులు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు అవసరం లేని రసాయన కీటక నాశినుల్ని విచ్చలవిడిగా వాడకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారుల సలహా ప్రకారం చర్యలు తీసుకోవాలి. 1 లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2 ml లేదా థయోడికార్బ్ 1.5 grams వేపగింజల కషాయంతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగును గుడ్డు దశలోనే నివారించవచ్చు. రైతులు తొలి దశలో ఈ పురుగును గమనిస్తే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన లాంబ్డా సైహిలోత్రిన్, సైపర్మిత్రిన్ వంటి కీటకనాశినులను వాడకూడదు. వీటిని వాడితే తెల్లదోమ ఉధృతి విపరీతంగా పెరిగి నష్టం కలిగిస్తుంది. ఇటువంటి కీటకనాశినుల్ని పంటకాలంలో 1-2 సార్లు మాత్రమే, అది కూడా పంట చివరి దశలోనే వాడుకోవాలి. ఒకే రకమైన కీటకనాశిని రసాయనాలు పదే పదే పిచికారీ చేయకూడదు. పంట చేనులో రాలిన మొగ్గలు, కాయలు, పిందెలను ఏరి వాటిని నాశనం చేయాలి. పత్తి పంటను 6 నెలల కన్నా ఎక్కువ, అంటే డిసెంబర్ నెల తర్వాత వరకు పొడిగించుకోకూడదు. పత్తి ఏరిన తర్వాత పత్తి కర్రలను పత్తి చేనులలో నిల్వ ఉంచకుండా, ఇంటి వద్ద వంట చెరుకుగా వాడకుండా ష్రెడ్డర్, రోటోవేటర్ సహాయంతో పత్తి చేనులోనే కలియదున్నాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నినట్లయితే ఈ పురుగును కోశస్థ దశలోనే అరికట్టవచ్చు. జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి జిన్నింగ్ మిల్లులు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ నివారణా చర్యలను రైతులు సామూహికంగా పాటిస్తేనే పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరింత సమాచారం కోసం వ్యవసాయాధికారులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించగలరు.
ఈ సందేశాన్ని మీకు అందిస్తున్న వారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి జిల్లా ఏర్వాక కేంద్రం ఆదిలాబాద్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ ఆదిలాబాద్, తెలంగాణ ప్రభుత్వం.